గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఈటీ చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులైన సెకండ్ పేపర్కి డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్లోని మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో టుడే ఐఎమ్ హియర్ టు షో ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఇన్ ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ సెకండ్ ఇయర్ సెకండ్ పేపర్ ఇన్ తెలంగాణ స్టేట్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ మోడల్ క్వశ్చన్ పేపర్. హౌ ద డొమెస్టిక్ అప్లయన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ వర్గీకరణ వివిధ తెలుపుము. రైట్ వేరియస్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ దేర్ ఫంక్షన్స్. వివిధ రకాల డొమెస్టిక్ అప్లయన్సెస్ తెలిపి వాటి విధులను రాయము. వాట్ ఆర్ ది మెయిన్ కాంపనెంట్స్ ఇన్ హీటింగ్ అప్లయన్సెస్. హీటింగ్ అప్లయన్సెస్ అందరి ముఖ్య భాగాలను తెలుపుము. నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అయాన్స్. వివిధ రకాల ఎలక్ట్రిక్ అయాన్స్ తెలుపుము. రైట్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ రైస్ కుక్కర్ ఆర్ హెయిర్ డ్రయర్ ఆర్ మైక్రోవేవ్ ఓవెన్. రైస్ కుక్కర్ లేదా హెయిర్ డ్రయర్ లేదా మైక్రో ఓవెన్లో ముఖ్య భాగాలను తెలుపుము. మెన్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్ సెట్స్. వివిధ రకాల పంప్ సెట్లను తెలుపుము. వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్ అందరి భాగాలను రాయము. వాట్ ఈస్ అ వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్ అనగానే నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్. ఎలక్ట్రిక్ ల్యాంప్స్ అందరి రకాలను తెలుపుము. డ్రా ద కనెక్షన్ డయాగ్రమ్ ఆఫ్ ఫ్లూరోసెంట్ ల్యాంప్. ఫ్లూరోసెంట్ ల్యాంప్ యొక్క కనెక్షన్ పటము గీయము. వాట్ ఆర్ ది మెయిన్ టూల్స్ యూజ్డ్ ఫర్ రీవైండింగ్. రీవైండింగ్ కావాల్సిన ముఖ్య పనిముట్లను తెలుపుము. వాట్ ఆర్ ది సెట్స్ టు బి డన్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ రీవైండింగ్. రీవైండింగ్ చేయటకు ముందు చేయవలసిన పరీక్షలు తెలుపుము. వాట్ ఈస్ పోల్ పించ్ అండ్ కమ్యుటేటర్ పిచ్. పోల్ పిచ్ కమ్యుటేటర్ పిచ్లను నిర్వచింపు. వాట్ ఆర్ ది మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ఏసీ మెషిన్ రీవైండింగ్. ఏసీ మెషిన్ వైండింగ్ నందు వాడే మెటీరియల్స్ తెలుపుము. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ఏసీ వైండింగ్స్. ఏసీ వైండింగ్స్ చేయనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుము. నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్. డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ ది గీజర్. గీజర్ యొక్క నిర్మాణం పటం గీసి తెలుపుము. డ్రా ద సర్క్యూట్ డయాగ్రమ్ ఆఫ్ ఎయిర్ కూలర్. ఎయిర్ కూలర్ యొక్క సర్క్యూట్ పటం గీసే భాగాలు తెలుపుము. ఎక్స్ప్లెయిన్ ఎబరీ ఓవర్ హోలింగ్ ఆఫ్ పంప్ సెట్. పంప్ సెట్ పంప్ను ఓవర్ హాలింగ్ చేయ విధానం తెలుపుము. రైట్ ది జనరల్ ప్రొసీజర్ ఫర్ రీవైండింగ్. రీవైండింగ్ చేయటకు అనుసరించే సామాన్య పద్ధతిని తెలుపుము. వాట్ ఈస్ ఓల్డేజ్ స్టెబిలైజర్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. ఓల్డేజ్ స్టెబిలైజర్ అనగానే దాని పనిచేయ విధానం వివరించము. హౌ టు సెలెక్ట్ అన్ ఇన్వర్టర్ ఫర్ డిఫరెంట్ లోడ్స్. ఇన్వర్టర్ వివిధ రకాల లోడ్లకు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. డ్రా ద బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ యూపీఎస్ అండ్ ఎక్స్ప్లెయిన్. యూపీఎస్ బ్లాక్ డయాగ్రమ్ లేకపోవటం గురించి వివరించు. రైట్ ఏ కంపారిజన్ బిట్వీన్ ల్యాంప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్. ల్యాంప్ వైండింగ్ వేవ్ వైండింగ్తో పోల్చము. రైట్ ఏ కంపారిజన్ బిట్వీన్ ది స్టార్టింగ్ వైండింగ్ అండ్ రైనింగ్ వైండింగ్. స్టార్టింగ్ వైండింగ్ రన్నింగ్ వైండింగ్ మధ్య గల వ్యత్యాసాలను రాయము. వాట్ ఆర్ ద జనరల్ ఫాల్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ సింగిల్ ఫేస్ మోటార్స్, త్రీ ఫేస్ మోటార్స్. సింగిల్ ఫేస్ మోటార్స్, త్రీ ఫేస్ మోటార్స్ అందరి సామాన్య లోపాలను తెలుపము. సో టిల్ నౌ ఐ హావ్ షోన్ ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్ ది సెకండ్ ఇయర్స్ ఇన్ సెకండ్ పేపర్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ ఇన్ తెలంగాణ స్టేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ది తెలంగాణ ఆఫ్ ది ఈటీ స్టూడెంట్స్.